మమ్మల్ని గుర్తించడానే లేరు. పది లక్షలు అందరూ ఓటు చేసుకుంటారు. పిల్లగాలు ఎవరు రాత్రి సమానం వ్యాపారం అది చేసుకొని దగ్గర కనీసం ఇంత జాగ్రత్త కొనుక్కొని కొనుక్కునే పరిస్థితి లేదు మాకు ఇంత జాగ్రత్త అయ్యో కొనుక్కొని తిండి ఇరవై సంవత్సరాలు నుంచి మాకేయండి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మా బోర్డు వేసిన తర్వాత మళ్ళీ మా మొగాలే చూసేది లేదు, మళ్ళీ మా దగ్గరికే వచ్చేది లేదు. ఏమంటానంటే వాళ్ళు మీరు సారి చూసి చెప్తూ అంటారు కదా, చెప్పినా కానీ మాకు అసలు చెప్పింది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఇంకా ఈ విధంగా ఇట్లా అవుతుంది. ఎంతమంది సార్ ఎన్ని పార్టీలు మారినాము, ఎన్ని పార్టీలు దిగినాము, ఎన్ని దండాలు పట్టుకున్నాము, ఎక్కడ మాలు ఎక్కడ పూజ ఎక్కడ ఎందుకంటే మా వాళ్ళు అంత దేశాల మీద పడి మమ్మల్ని దేశాలే తిప్పి మాకు చదువు అనేది లేకుండా చేసారు. దేశాలు చిన్నప్పటి నుంచి దేశాలు మా వాళ్ళు పెద్దలు అప్పుడు తెలుగు వచ్చిన సార్ అప్పుడు లేదు. మా ఇప్పుడు పోయిన 2000 ఏళ్ళ మా ఇక్కడ 24 ఇబ్బంది ఎవరి అమ్మాయి, ఎవరి బిడ్డ? బడికి పంపించలేదు అమ్మాయిని, చిన్న వయసు. లవ్ మ్యారేజ్ అండి. ఇష్టపడి పద్దెనిమిది సంవత్సరాలకి 19 ఉంటాయండి చిన్నది. వాళ్ళే చదువుకోవచ్చు అమ్మాయి, భర్తేం చేస్తాను. గ్యాస్ మీద ఇరుక్కోదు కదా, మేము చేసింది కదా. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? అసలు ఈ భూమి ఎవరిది? గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళ
దీంట్లో ఈ భూమిలో ఉండబట్టి 60 సంవత్సరాలు 60 ఎవరు డిసైడ్ చేయట్లేదు. బోరింగ్ గోదావరి పైపులు వేసారు కానీ అది 4 ఏళ్ళకి 3 ఏళ్ళ పొత్తులకు పైపు వేసి 6 బిందెల కంటే ఎక్కువ.